ఎలా ఉంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చినాక లైఫ్? నాకు తెలిసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ఇప్పుడు, చాలా మంది ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా. యూజువల్గా ఏంటంటే నాకు ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే నాకు రిసీవ్డ్ మెసేజెస్ రావన్నమాట. సో వేస్ట్ టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నేను ఆఫ్ చేసి పెట్టేశాను అది. దానివల్ల ఏంటంటే ఎవరైనా కొత్తగా అప్రోచ్ అవ్వాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు త్రూ వస్తున్నారనమాట అట్లా. లేకపోతే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్గా చేసేదాన్ని నేను. ఓకే, సో అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క రీల్స్ స్టార్ట్ పెట్టారు అంటే రీల్స్ స్టార్ట్ వరకు ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని తప్పలేదు, పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు, పక్క వాళ్ళని హర్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు అయ్యుండి కూడా ఎంత గలీజ్గా ఒక రోడ్ సైడ్ చిల్లర ఎదవల మాట్లాడే మాటలు అవి. ఇంట్లో వాళ్ళ ముందు ఓపెన్ చేయాలండి ఇన్స్టాగ్రామ్, ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు అంటే ఎలా అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం మంచి పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. ట్రోలింగ్ అనేది ఒక్క స్టేజ్ వరకు ట్రోలింగ్ బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చూసి నవ్వుకుంటా ఉంటాను, బలి ట్రోల్ చేస్తున్నారు, అసలు ట్రోలర్స్ లేకపోతే మాకు లైఫే లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు కొన్ని మొన్న ఇంటర్వ్యూ కూడా చాలా ఎవరు ట్రోల్ చేస్తే నేను నవ్వుకున్నాను చూసి. సో ఫన్నీగా అనిపించాలి ఒక ట్రోలింగ్, అంతేగాని ఎదుటివాడికి హర్టింగ్ అనిపించొద్దు, వాడు ఐస్లోంచి వాటర్ రావద్దు. అమ్మాయిలు చిల్లర మాటలు మాట్లాడుకుంటే ఏదో రకంగా ఫేమ్ అయిపోవాలి. మీరు గమనించారా, అలా వ్యూస్ ఎక్కువ ఉంటే, కామెంట్స్ ఎక్కువ ఉంటే, లైక్స్ ఎక్కువ ఉంటే, షేర్స్ ఎక్కువ ఉంటే, యూజువల్గా నుంచే మనిషి వచ్చాడు అంటారు కదా, ఆ వచ్చిన మనుషులు మాత్రమే ఇష్టపడతారు. అడగకుండా ఉంటారు ఇండస్ట్రీలో, అడిగారు అయితే అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు, అంతే అంటారు, 100% అడుగుతారు. అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి అడుగుతారు, కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు, సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అలా అడగరు. చాలా మంది వాళ్ళని కావాలని బ్లేమ్ చేయడం కోసం, వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీల్ ఫేమ్ అయిపోవడం కోసం అట్లా చెప్తారు, కానీ అది తప్పు. కింద ఉన్న వాళ్ళు మాత్రం గోకుడు గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అంటే ఇవా అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, రైటర్స్, కోఆర్డినేటర్స్, ఇట్లా కోఆర్డినేటర్స్ కూడా అంత ఉండదు, కోఆర్డినేటర్స్ వేరే రకం ఉంటుంది వాళ్ళది. సో మిగతా రిమైనింగ్ వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఉంటది గ్యారంటీగా. ఏమన్నారు మీరు, ఏమన్నారు? నేను తప్పించుకున్నాను అంతే, ఆ టైంలో ఏదో చెప్పేసి మాట, తర్వాత ఇంకా కాంటాక్ట్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. ఇంకా ఇంటెన్షన్ అర్థమైపోయినప్పుడు ఇంకా టచ్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. అందుకని ఇక్కడే ఆగిపోయాను కదా, లేకపోతే ఒక రేంజ్లో ఉండేదాన్ని. ఇప్పుడు అంటే ఇప్పుడు రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటారు, అది నేను ఎలా చెప్తాను, వాళ్ళకి తెలుస్తుంది. అది అడుగుతారైతే అడుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను కదా, అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు, అడగకుండా ఎవ్వరు ఉండరు. ఓకే, సో కమిట్మెంట్స్ ఇవ్వకుంటే అక్కడికి స్టాప్? ఇక స్టాప్ అని ఏం లేదు, ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు, ఇవ్వలేని వాళ్ళని పక్కకి నెడతారు. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటారు? ఉన్నాయి. సో ఒక ఉదాహరణ షేర్ చేసుకోవచ్చు కదా. ఒకటి ఉదాహరణ అంటే పేర్లు వద్దులేండి, పేర్లు ఎందుకు, కానీ ఉన్నాయని చెప్తున్నాను కదా. నేను ఒక 20 మూవీస్ దగ్గర చేశాను అప్పటి వరకు, 20-25 చేశాను. బాగా నేను కొంచెం గుర్తింపు వచ్చింది మాత్రం వేరే ఇస్తాం, వెంకటలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం, ఇవన్నీ పెద్ద పెద్ద హీరోస్తోనే చేశాను. ధ్రువ చేశాను, చుట్టాల అబ్బాయి. అడుగుతూ ఉంటారు, అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం నెట్టుకుంటూ రావటమే. ఇష్టం ఉంటే వెళ్ళటం, ఇష్టం లేకపోతే కామ్గా అవాయిడ్ చేసుకుంటూ రావటం. అంత చాలా మంది ఉన్నారంటూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకి కనిపించారు. అవునండి, యాక్చువల్గా తెలుగు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. తెలుగు వాళ్ళని ఎందుకు అంటే, తెలుగు అమ్మాయిలకి కొంచెం సిగ్గు, బిడియం కొంచెం, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిమ్మల్ని, మీరు ఒక మంచి డైరెక్టర్ అనుకోండి, మీరు నన్ను అడగలేదు, మీకు ఇంత స్టాఫ్ అయ్యారు ఎవరైతే ఉన్నారు, ప్రియా ఏంటి మరి నాకు కొంచెం ఒప్పుకుంటావా, డిన్నర్ పెడతావా అంటే, అంటే డిన్నరు అన్నాడంటే వాడు అర్థం చేసేసుకోవడమే ఇంకా 100% కో లాంగ్వేజ్ అది. అలాంటప్పుడు అంతవరకు వచ్చినాడు. ఇప్పుడు నేను అనుకోండి, మనం ఆంధ్రాలో పుట్టి, ఐ మీన్ హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర అంతా కూడా మనకి తెలుగు కాబట్టి ఇక్కడ కల్చర్ వరకు అంటే కొంచెం సిగ్గుపడతాం. సో మనం వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీడు దీంతో నేను ఇలా ఉన్నాను అని చెప్తాడేమో అని మనం కొంచెం సిగ్గుపడి తెలుగు అమ్మాయిలు కొంచెం ఆగిపోతారు, బ్యాక్ స్టెప్ వేస్తారు. ఈవెన్ ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు, తర్వాత బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారని. ఈ నార్త్, ఈ బెంగళూరు వీళ్ళు అయితే ఏమంటుంటే వెచ్చలు పెడతాను. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది, కమిట్మెంట్స్ బాగా ఇస్తారు, అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు. సో అప్పుడు అందుకనే చూసింగ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అడిగేసరికి కొంచెం సిగ్గు, బిడియం ఆడడం వచ్చి ఒప్పుకోవడం మానేస్తారు, కాబట్టి తెలుగు అమ్మాయిలు కొంచెం బ్యాక్ ఉన్నారు.
అంటే చాలా మందికి ఏదో డౌట్ ఉంటది అన్నమాట, ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు కదా. నార్త్ వాళ్ళు ఏంటంటే సిగ్గుండదు వాళ్ళకి, వాళ్ళు ఏ డ్రెస్ ఏమన్నా వేసేస్తారు. తెలుగు వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కదా, చేసుకున్నా కొంచెం సీక్రెట్ 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 గా చేస్తారు తప్ప. కొంతమంది ఉంటారంట నార్త్ వాళ్ళు అయితే కొంచెం అన్నిటికి రెడీ అంటారు, సై అంటే సై అంటారు దానికైనా. సో ఆ ఫీల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ ఆ ఫీల్ తెలుసు కాబట్టి చెప్తున్నా. అవును. సో ఇంకోటి ఒక అమ్మాయి ఇండస్ట్రీ వైపు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ ఉంటాయండి. యూజువల్గా అమ్మాయిలు 80% అమ్మాయిలు లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు. ఓకే, ఎందుకలా? ఎందుకలా అంటే ఒకటి చూసింగ్ ఈజీ జాబ్, యాక్టింగ్ అనేది ఈజీ జాబ్. అది ఇంకొకటి ఏంటంటే మంచి మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నదంటే ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు. స్టేజ్కి వెళ్ళంటే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు, కొంతమంది ఖాళీ ఫేమ్ కోసం వస్తారు. అంటే వాళ్ళని 10 మంది రిజిస్టర్ చేయాలి, 10 మందిలోకి ఒక గుంపులోకి వెళ్తానని గుర్తుపట్టాలి, అట్లా చేస్తారు కొంతమంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికి అందరు హీరోయిన్లు, అందరికి అందరు హీరోలు అయిపోయారు. రీల్స్ చేసి ఒక 100K 200K దాటితే కథ. ఎస్, ఆఫ్ కోర్స్. సో ఇన్స్టాగ్రామ్ అంటే ఈ యాక్టింగ్ ని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఇట్లా మోడల్ అని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా బీవచ్చంగా ఫాలోయింగ్ రీల్ పెడితే ఆ 2 మిలియన్ 3 మిలియన్ దాకా పోతుంది వ్యూస్. అయ్యో, మీరే రీల్ చూసారు? చూసాను నేను, మీరు ఇన్స్టా ఓపెన్ చేసి చూసాను నేను. ఏంటి ఆ రహస్యం ఏంటి మాది? అట్లా ఏం లేదండి, నాకు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్, ఒక్క పెయిడ్ ఫాలోవర్ లేరు అందులో. ఓకే. నేను ఆల్మోస్ట్ మధ్యలో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఒక 2-3 మంత్స్ మానేసా రీల్స్ పోస్ట్లు ఏమి చేయలేదు, యాక్టివే లేదు అసలు ఇన్స్టాగ్రామ్ లో. అప్పుడు మహా అంటే ఒక 2-3K తగ్గారు, మళ్ళీ అగైన్ ఒక 10K పెరిగారు. సో నేను డైలీ యాక్టివేషన్ లో ఉంటే పెరుగుతారు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్. ఓకే. సో ప్రమోషన్స్ నుంచి ఎంత సంపాదిస్తుండొచ్చు? సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అది గుర్తుకొస్తుంది. ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి, దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల బాగానే. పేమెంట్ ఒకటి 20,000 18,000. అండ్ ఇవేంటంటే నాకు సర్వీసెస్ ఫ్రీ. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఒక సెలూన్కి వెళ్తాను, సెలూన్కి వెళ్ళినా మినిమం 5-8K ఈజీగా అవుతుంది. హెయిర్ మనం నెయిల్స్ అవన్నీ చేపించుకుంటే నాకు ఒక వీడియోతో ఆ మనీ అంత సేవ్ అవుతుంది. ఒక 10,000 15,000 20,000 అట్లా అనమాట. ఇమ్మడి చేశాను నేను, ఇమ్మడి వాళ్ళు 15,000 వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఇచ్చారు, అది నేను కొనుక్కుంటే నాకు మనీ అవుతుంది కదా. సో అట్లా కొలాబ్ చేస్తున్నాను. ఫోటోషూట్స్ ఉన్నాయి, ఫోటోషూట్స్కి కొలాబ్ చేస్తున్నాను. సో నాకు కొన్ని కొన్ని పేమెంట్స్ వేస్గా చేస్తున్నాను అనమాట. 15,000 అక్కడ నుంచి అబౌవ్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ ఎంత తీసుకుంటారు ఒక ప్రమోషన్? డిపెండ్స్ ఆన్ 15,000 10,000 మినిమం 10,000. ఓకే. అదెంత హార్డ్లీ ఒక 1.5-2 hours షూట్ ఉంటుంది అంతే. అంతే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ చూసాను అనమాట నేను స్టార్టింగ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే అదే చెప్పినా, నేను చాలా వరకు నాకు ట్యాగ్ చేయలేనివి అవి, వాళ్ళ వాళ్ళ వాటిల్లో ట్యాగ్ చేసుకునే వాళ్ళవి. నేను ఒక రీడిఫైన్ క్లినిక్ ఒకటి చేశాను, అండ్ ఎమ్మడి జ్యువెలర్స్కి ఒక చాలా వరకు చేశాను నేను. ఓకే. ఎలా ఉంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చినాక లైఫ్? నాకు తెలిసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ఇప్పుడు, చాలామంది ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా. యూజువల్గా ఏంటంటే నాకు ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే నాకు రిసీవ్డ్ మెసేజెస్ రావన్నమాట. సో వేస్ట్ టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నేను ఆఫ్ చేసి పెట్టేశాను అది. దానివల్ల ఏంటంటే ఎవరైనా కొత్తగా అప్రోచ్ అవ్వాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు త్రూ వస్తున్నారనమాట అట్లా. లేకపోతే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్గా చేసేదాన్ని నేను. ఓకే. సో అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క రీల్స్ స్టార్ట్ పెట్టారు అంటే రీల్స్ స్టార్ట్ వరకు ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి, తప్పలేదు. పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు, పక్క వాళ్ళని హర్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు అయ్యుండి కూడా ఎంత గలీజ్గా ఒక రోడ్ సైడ్ చిల్లర వల్ల మాట్లాడే మాటలు అవి. ఇంట్లో వాళ్ళ ముందు ఓపెన్ చేయాలండి ఇన్స్టాగ్రామ్, ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు అంటే ఎలా అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం మంచి పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. ట్రోలింగ్ అనేది ఒక్క స్టేజ్ వరకు ట్రోలింగ్ బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చూసి నవ్వుకుంటా ఉంటాను, బలి ట్రోల్ చేస్తున్నారు, అసలు ట్రోలర్స్ లేకపోతే మాకు లైఫే లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మొన్న ఇంటర్వ్యూ కూడా చాలా ఎవరు ట్రోల్ చేస్తే నేను నవ్వుకున్నాను చూసి.